హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానమాట. ఇవాళ వీడియోలో మీ అందరికీ కూడా మంచి స్పెషల్ అన్నమాట. నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ ఇది బాగా నచ్చుతుంది. అలానే 5 మినిట్స్లో రెడీ అయ్యే రెసిపీ అన్నమాట ఇది. సో చింత చిగురు ఎండి చేపల కర్రీని ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చూసి తెలుసుకుందామా మరి? చలో. సో ఇది చింత చిగురుతోని ఎండు చేపలు వేసి రెండు కూడా మిక్స్ చేసి చేసిన రెసిపీ అన్నమాట. కేవలం 5 నిమిషాల్లో తయారైపోతుంది. సో ముందుగా మనం మార్కెట్లో మెత్తాళ్ళని చెప్పేసి అమ్ముతారన్నమాట. సో ఇలా చిన్న సైజు చేపలు అన్నమాట, చాలా చిన్నగా ఉంటాయి ఇవి. సో వాటిని తెచ్చుకొని తలకాయలు తోకలు ఉంటాయి కదా చేపలకి, సో అవి రెండింటిని కూడా ఇలా వేరు చేసేసి తీసి పడేసేయాలన్నమాట. సో ఆ బాడీని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలి. సో చక్కగా ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో వేసుకొని ఆ ఇసుక సాల్ట్, ఇది ఎండు చేపలు కాబట్టి కొంచెం అంత ఇసుక అలా ఉంటాయి అన్నమాట, చాలా డస్ట్ ఉంటుంది, మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. సో ముందు నీళ్ళతో కడుక్కొని తర్వాత ఉత్తవే ఇట్లా తిప్పుతూ ఉంటే మనకి అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం బయటకు వచ్చేస్తే అలా 4-5 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంతో మనము కర్రీని తయారు చేద్దాము. సో చక్కగా ప్లేట్లోకి చూసారా, ఎటువంటి డస్ట్ కూడా లేదు, ఇసుక అలాంటి ఏమి లేవు, చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, బాగా వాష్ చేయాలి ఒక 4-5 టైమ్స్ అయినా. సో ఎంత మురికిపోతే అంత మంచిదన్నమాట, ఇసుక అది మనకి నోటికి తగలకుండా ఉంటుంది. సో అందులోకి చింత చిగురు అన్నమాట. సో చక్కగా ఇలా నలిపేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఆ పులుపుదనం అనేది బాగా పడుతుంది అన్నమాట. సో ఒక ప్లేట్లో నలుపుకొని పక్కన పెట్టుకుందాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, కొన్ని ఎక్కువనే పడతాయన్నమాట. నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని ఒక 3ని కట్ చేసుకున్నాను అనమాట, సన్నగా పొడవుగా. అలానే ఒక 4-5 పచ్చిమిర్చి అన్ని కూడా రెడీ చేసేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ కరివేపాకు, పసుపు, సాల్ట్, కారం ఇవన్నీ కూడా అవసరమవుతాయి అన్నమాట. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే, మనం ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో చక్కగా తాలింపు గింజలు వేసానమాట. నేను మర్చిపోయి తాలింపు గింజలు వేసేసాను. సో ముందుగా మనము ఈ ఆయిల్లో ఎండు చేపలని వేయించుకోవాలన్నమాట. సో అలా ఎండు చేపల్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. సో ఈ ఎండు చేపలు కూడా మనకి వెంటనే ఫ్రై అయిపోతాయి అన్నమాట, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి ఫ్రై అయితే మనకి స్మెల్ తెలుస్తుంది. అలానే మనం పాపడ్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ పాపడ్స్ ఎలా కరకరా అంటాయో సేమ్ ఇవి కూడా మనకి ఫ్రై అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి చక్కగా మనకి చాలా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. చూడగానే మనకు అర్థమైపోతుంది, ఆ స్మెల్ కూడా మనకి తెలిసిపోతుంది. చూసారా, మనం వేయించుతుంటేనే ఆ క్రిస్పీనెస్ గట్టిగా అయిపోతాయి అన్నమాట, తెలుస్తుంది అన్నమాట, మెత్తగా ఉండవు. సో దీని లోపల ఎటువంటి ముళ్ళు కూడా ఉండవు ఫ్రెండ్స్, మనం తినేస్తే అవి మామూలుగా నవ్విస్తే సరిపోతుంది. అలా మనకి గొంతుకు అడ్డం పట్టాలు, ముళ్ళు అలాంటివి ఏమీ ఉండవు. ఇవి చాలా చిన్న సైజు మెత్తాళ్ళు అన్నమాట. సో ఆయిల్లో ఇవి ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ ఆయిల్లో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. సో తాలింపు గింజలు వేసుకొని ఆల్రెడీ ఆనియన్, చిల్లీ, కరివేపాకు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నా. సో ఇందులో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదన్నమాట. నార్మల్గా మనం ఎలా కర్రీ చేసుకుంటామో అలా చక్కగా పసుపు వేసేసానమాట. సో ఈ ఆనియన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం కూడా ఫ్రై అవ్వాలన్నమాట, ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. సో ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ ఎక్కువనే పడుతుంది అన్నమాట దీనికి, ఎందుకంటే తర్వాత మనం చింత చిగురు కూడా వేస్తాం కాబట్టి ఇదంతా కూడా ఆయిల్లోనే రెడీ అవుతుంది అన్నమాట. కర్రీ పొడి పొడిగా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ అయితే మొత్తం కూడా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. తర్వాత చింత చిగురుని వేసేసేయాలన్నమాట ఇందులో. సో ఈ చింత చిగురుని వేసిన తర్వాత ఈ స్టేజ్లో మనము కారము అలానే సాల్ట్ అంతా కూడా వేసుకోవాలన్నమాట. సో చక్కగా ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కొంచెం తిని చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ చింత చిగురు పులుపుకి ఈ కారము సాల్ట్ అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట, లేకపోతే కర్రీ టేస్టీగా ఉండదు. సో ఆ పులుపుకి తగ్గట్టుగా మనము ఈ సాల్ట్ కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చక్కగా మనం చింత చిగురు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని, సో వాటిని కూడా ఇందులో వేసుకొని చక్కగా ఆ చింత చిగురు ఆ సాల్ట్ వాటికి అంతటికీ కూడా పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అడుగంటకుండా చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుందన్నమాట.
ఈ సెకండ్స్ మనం ఫ్రై చేసుకుంటే చక్కగా బాయిల్ అయిపోతుందన్నమాట అంతే ఫ్రెండ్స్ చింత చిగురు ఎండి చేపలు మెత్తాళ్ళ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఈ రెసిపీ గనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది సో పుల్ల పుల్లగా అలానే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన మంచి వీడియోతో మళ్ళీ